ఏం చేస్తున్నావు? సో హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఒరేయ్, ఏంటా గోళ, ఏది నీ దెబ్బ చూపించు గగన్. అమ్మ, నీ అబ్బు ఏది, నీ అబ్బు ఏది, నీ అబ్బు ఏది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ. అమ్మో అబ్బు, ఏది నీ అబ్బు చూపెట్టు ఒకసారి. అమ్మో, నీకు దెబ్బ చూడరా గగ్గు బాబు, నీకు దెబ్బలా తగిలింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒరే ఒరే ఒరే, చూడండి, అటు ఇసిరేస్తున్నాడు, కొట్ట కొట్ట వల్లక. సో ఇది చూడండి, ఇక్కడ అంతా కూడా ఏం చేశాడు. అబ్బా, పిల్లాడు మామూలు పిల్లాడు కాదండి అసలుకి. వాళ్ళ అమ్మకి మాత్రం చుక్కలు. ఒరే ఒరే ఒరే, దీంట్లోకి పానిచ్చేసాడు. చూసారా ఫ్రెండ్స్, అసలుకి నేను బిర్యానీ చేద్దామని చెప్పి చాలా రోజుల క్రితం లోపల పెట్టాను, ఈ రోజు చేద్దామని చెప్పి తీశాను. లోపల వేసేస్తే ఎలాగా, లోపల వేసేస్తే ఎలాగ, నువ్వు కొట్టేవలక, కొట్టేవలక. యాక్టింగ్ మళ్ళీ చూడండి, యాక్టింగ్ లో ఎలా చేస్తాడు. కొట్టలేదనా? పిల్లలు అలా కళ్ళు మూసుకుంటే బాగుంటారు. సో ఇప్పుడు ఏంటి హడావుడు అనుకుంటున్నారా? సో బైక్ తీసుకున్నాం కదండి. సో అమ్మమ్మమ్మ, బుజ్జిబాబు, మంచి పద్ధతి కాదు అది, మంచి పద్ధతి కాదు. లేదు, నాన్న వచ్చాడంటే కొడతాడు. సో ఆయన వచ్చేలోపు బయటికి వెళ్ళారండి ఆయన. సో ఆయన వచ్చేలోపు నేనే బిర్యానీ చేసి పెడదాం అనుకుంటున్నా బైక్ కొన్న హ్యాపీనెస్లో. సో ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను, చూస్తున్నారు కదా, మొత్తం మసాలా దినుసులు, రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈరోజు కుక్కర్లో వండుతున్నాను. ఒరేయ్, ఏందా గోళ, నీ టీవీ ఆపమంటావా? టీవీ ఆపేసేనా? సో ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నానండి, చికెన్ అలాంటిది ఏం కాదు. సో ఇంట్లో కొంచెం అందరికీ హెల్త్ బాగాలేదు కదా, సో అందుకే ఈరోజు ఎట్లయినా తినాలనిపిస్తుంది. ఎటు బైక్ తీసుకున్నాం. సో బైక్ తీసుకున్నందుకు కొంచెం అన్నా గుర్తుండిపోయేలాగా ఆ రోజు మనం బిర్యానీ వండుకున్నాం కదా అన్నట్టన్నా బాగుంటుంది. సో అక్కడ చూసారా, అపార్ట్మెంట్ దగ్గర లైటింగ్ బాగా వేస్తున్నారు, బాగుంది. అమ్మ మండిద్ది, గగన్ మండిద్ది. సో వీడు నా దగ్గర తప్పించి ఇంకెక్కడ ఉండడండి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మొత్తం క్లారిటీగా చూపిస్తాను మీకు. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ ఎలక్ట్రానిక్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి, గీ క్రోబో కుక్ ఉంది కదా, సో దాంట్లో చేస్తున్నాను. ఇది నేను అప్పుడు ఎప్పుడో రివ్యూ చేశానండి, బట్ అప్పటి నుంచి మళ్ళీ యూజ్ చేయలేదు. సో తర్వాత ఎప్పుడో 2-3 సార్లు బిర్యానీస్ కొండాను ఒక తొందరగా అయిపోవడానికి అని చెప్పి, మళ్ళీ ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది తీయాలని చెప్పి. సో అందుకే ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి బిర్యానీ ఆకు, నెక్స్ట్ చెక్క, లవంగ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి యాలకులు, తర్వాత బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత జాపత్రి, నెక్స్ట్ వచ్చేసి మనకి సోమ్ టైంలో ఉంటుంది కదా, సో బిర్యానీ సామాన్లు అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ వీటిని 1 నిమిషం అలా ఫ్రై అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ మీకు పొయ్యి మీద చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి, మీరు నార్మల్ కుక్కర్లో చేసుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో కొంచెం లైట్గా వేసుకోండి, నేనైతే లైట్గానే వేసానండి. నేను వేసే బియ్యాన్ని బట్టి నేను బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా వేస్తాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేశానండి, అది దీంట్లో వేసాను. ఇదంతా కూడా చక్కగా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, మీకు ముందుగానే చూపించాను కదా, సో అది దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. ఈ వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా మీ ఇష్టం, మీరు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ గ్రీన్ పీస్ వచ్చేసి మరీ గ్రీన్గా ఉన్నవి అసలు యాడ్ చేయకూడదండి. మీరు కావాలనుకుంటే ఎండు బఠానీ ఉంటాయి చూసారా, అవి నానబెట్టుకొని వేసుకోవచ్చు, కానీ మరీ గ్రీన్గా ఉన్నవి అయితే అస్సలు యూజ్ చేయకూడదు, అవి కలర్ కలుపుతారనమాట. సో అందుకు వాటిని అస్సలు యూజ్ చేయకూడదండి. నేనైతే బంగాళదుంప యాడ్ చేశాను, తర్వాత క్యారెట్ యాడ్ చేశాను, తర్వాత ఉల్లిపాయ, టొమాటో యాడ్ చేశాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీట్గా ఈ విధంగా వేయించేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోద్ది. తర్వాత వచ్చేసి దీంట్లో కొత్తిమీర, పుదీనా
రెండు కలుపుకొని చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకొని వేయించేసుకోండి. ఈ విధంగా చాలా తొందరగా వేగిపోతాయి. ఈ కుక్కర్లో మాత్రం మీరు జస్ట్ నార్మల్ కుక్కర్లో వేసేసుకోవచ్చు అన్నమాట ఇదే ప్రాసెస్తో. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా వేగిపోయింది. ఇక్కడ నేను వచ్చి ఒక గ్లాసున్నర బియ్యం యాడ్ చేస్తున్నానండి. గ్లాసున్నరకి రెండు మూడు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ బియ్యం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బియ్యాన్ని జస్ట్ అలా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అలా మగ్గించేసేయాలన్నమాట. అంటే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది బియ్యాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేసేసుకొని మీరు ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. జస్ట్ నేను చెప్పాను కదా ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మామూలు బిర్యానీ చేసుకునేటప్పుడు అన్నా కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను చెప్పాను కదా నేను గ్లాసున్నర రైస్ యాడ్ చేశానండి. గ్లాసున్నర రైస్కి 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేశాను అన్నమాట. సో ఇంకా అయితే ఇంతే అండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకోండి. మొత్తానికి ముందు కొంచెం యాడ్ చేసాం కదా సో తర్వాత ఇంకొంచెం. నెక్స్ట్ ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా సో అది కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ మాత్రం మనం కుక్కర్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది. బయట ఉండే పని అయితే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ. బట్ కుక్కర్లో మనం కరెక్ట్గా వేస్తేనే అది కరెక్ట్ కొలత వచ్చేస్తుంది, కరెక్ట్గా ఉడుకుతుంది, మనకి మరీ మెత్తగా ఉడకకుండా. సో ఇక్కడ చూసారు కదండి ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇంకా దీని మీద మీరు ఇంకా మూత కానీ ఏదైనా పెట్టేసుకొని ఇది మంచిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను లాస్ట్న మూత పెట్టేటప్పుడు నేను వచ్చేసి లెమన్ యాడ్ చేశానండి. బయట మనకి సాల్ట్ దొరుకుతుంది లెమన్ సాల్ట్, బట్ అది కాకుండా ఈ విధంగా లెమన్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్గా కట్ చేసుకున్న లెమన్ యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇదైతే మామూలుగా టైమర్ ఆగిపోతుంది. మామూలు మీరు కుక్కర్లో చేసుకునేటప్పుడు అయితే ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోద్ది. సో ఇక్కడ వచ్చేసి గగన్ చూడండి చిమ్ముతున్నాడు. అది ఉడికేలోపు ఇది ఇక్కడ రెస్ట్ అనమాట. ఒక దాంట్లో అయితే ఒక 15 నిమిషాలు పడుతుందండి. 15 నిమిషాలు అయిపోయాక దాని అందరికి అదే ఉడికిపోయింది. మనం ఇంకా తీసుకొని టేస్ట్ చేసేయడమే. సో ఇక్కడ నేను వచ్చేసి కూర్చొని ఉన్నా. ఇంక ఇక్కడ ఈ గగన్ బాబు వచ్చేసి చూడండి చిమ్ముతున్నాడు. సో మా ఇంట్లో మా అబ్బాయి ఇలానే చేస్తాడు. చీపురు ఇంకోటి తెప్పించాలి, అది ఆల్రెడీ ఊడిపోతుంది. చూసారు కదా నేను ఎట్లయితే చిమ్మి అది చూడతా ఉంటాను, సేమ్ అట్లనే చిమ్మి వాడు కూడా అలా చుడతా ఉంటాడు అన్నమాట. మొబ్బాయి చేసే చాస్ట్లన్నీ కూడా ఇలానే ఉంటాయండి. అంటే నేనే చేస్తే వాడు కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ దివాన్ కాట్ మీద ఉన్న బెడ్షీట్ మొత్తం తీసాడు. బెడ్షీట్ కవర్ ఐ మీన్ ఈ పరుపు కవర్ ఉంది చూసారా, ఆ కవర్ మొత్తాన్ని కూడా తీసాడండి. సో నవ్వస్తూ ఉంటుంది, కోపం అయితే రాదండి. సో గగన్ జస్ట్ అలా గట్టిగా ఒక మాట అంటాను అనమాట, అంతే వాడిని కొట్టడం, ఇంకా అదేం ఉండదు. సో ఇంక ఇక్కడ ఇది ఉడికిపోయింది, ఇంక ఇక్కడ మనం తీసేద్దాము. తీసేస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తము బాగా ఉడికిపోయిందండి. స్మెల్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లో పెడతాను, చూడండి అసలు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం కూడా షేర్ చేస్తాను. చూడండి చాలా బాగా వస్తుందండి. బట్ నాకేంటంటే టేస్ట్ తెలియట్లేదు అనమాట కొంచెం నాకు, అదే అసలు ఏం తిన్నాకని నాకు టేస్ట్ తెలియట్లేదు. ఈ బిర్యానీ కూడా తిన్నాను నేను, బట్ మా వారు తిన్నారు, ఆయనకి చాలా బాగా నచ్చింది. అసలుకి చూసారా పొడిపుల్లాడుతూ వచ్చేసింది, చాలా బాగుంటుందండి. మనం కరెక్ట్గా వాటర్ పోయాలి, అప్పుడే నాకు బాగా జలుబు చేసేసింది కదా, అస్సలకి ముక్కులు బాగా పట్టేసింది. జలుబు చేసినప్పుడు అసలు టేస్ట్ అనేది అస్సలు తెలియదు. సో ఇంకా కొత్త బైక్ తీసుకున్నాం కదా, ఏదో ఒకటి ఇంట్లో స్పెషల్ చేసుకోవాలని చెప్పి చేశాను తప్పించి. లేకపోతే అసలు ఓపిక లేదండి చేయడానికి నిజంగా. దీంట్లోకి వచ్చేసి పెరుగు చట్నీ చేశాను నేను. క్యారెట్ తురుము కూడా వేస్తానండి పెరుగు చట్నీలో, చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము, పెరుగు చట్నీ, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం ఉప్పు, ఆనియన్స్, ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే పెరుగు చట్నీ సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసి అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హెల్త్ బాగోపోయినా కానీ చేసి చూపిస్తున్నానండి. సో ఈ స్పెషల్ అనేది తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను మా వారికి పెట్టిస్తున్నాను, చూస్తున్నారు కదా ఆయన ఆకలి ఆకలి అంటున్నారండి, అందుకే తొందరగా చేసేసి ఆయనకే ఫస్ట్ పెట్టిస్తున్నాను అనమాట. వీళ్ళిద్దరికీ కొంచెం పర్లేదు, ఈయనకైతే జలుబు తగ్గిపోయింది. సో గగన్ గడికి ఉందన్నమాట, ఫస్ట్ వీళ్ళకే వచ్చింది, ఇంకా తర్వాత నాకు వచ్చింది.
అంతే, ఇంట్లో ఒకరికి వస్తే అందరికి వస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, ఎలా ఉంది ఏంటి చెప్పు అని చెప్పి. సో బాగుంది అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్ అందరి, జాగ్రత్త, బాయ్ బాయ్, గుడ్ నైట్.